విజయనగరం జిల్లా చీపురుపల్లి గర్విడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కిమిడి నాగార్జున చీపురుపల్లి గర్విడిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని శక్తి అని చెప్పారు. 2020లో భారతదేశం ఎలా ఉందంటే ఆయన ఆ రోజు చేసిన ఆలోచనలు వాటిని ఆచరణలో పెట్టడం ఆయన గొప్పతనమని చెప్పారు. కుల మత తేడాలు లేకుండా రాజ్యాంగాన్ని తీసుకువచ్చిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. నాయకుల పరిపాలన సక్రమంగా జరుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం అని చెప్పారు. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా, అంబేద్కర్ గారంటే ఎవరు? ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తివంతమైన ఆలోచన. 2020 సంవత్సరంలో భారతదేశం ఇలా ఉందంటే ఆయన ఆ రోజు చేసిన ఆలోచనలు వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఆయన గొప్పతనం. సమాజంలో వ్యత్యాసాలపై ఆయన పోరాడారు. కుల వివక్ష లేకుండా ఆయన పోరాడారు. అట్లాగే మన రాజ్యాంగం ఉంది. ఈరోజు నాయకులు వస్తూ పోతూ ఉన్నారు. వారిలో మంచి నాయకులు వచ్చారు, చెడు నాయకులు వచ్చారు, అవకాశవాదులు వచ్చారు. అయినా కానివ్వండి, భారతదేశాన్ని రక్షణ కవచంగా కాపాడుతున్నదంటూ ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఇది మనందరం గుర్తించుకోవాలి. ఈరోజు యువత యువకులు ఉన్నారు. 2020వ సంవత్సరంలో వారు గుర్తించాల్సినవివే. ఇంతకుముందు మహనీయులు ఏ రకమైన పోరాటాలు చేశారు, వారు చేసిన పోరాటాల వల్ల ఈరోజు సమాజం ఎక్కడికి వచ్చింది, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మనం గుర్తించి ముందుకు పోరాడుతూ నడవాలి మనం అందరం. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, ఈరోజు కూడా మన సమాజంలో ఎక్కడైనా విపక్షం ఉందంటే దాన్ని ఎత్తి చూపాలి. అందరికీ సమాన ప్రాథమిక హక్కులు ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆ రోజే భారతదేశం ఇంకా వేగవంతంగా ముందుకు బయలుదేరుతుంది. అట్లాగే చివరిగా ఇంకొక మాట చెప్తాను, అందరం కలిసి ఈరోజు పోరాడాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. 2020వ సంవత్సరంలో డబ్బున్నవాడు డబ్బున్నవాడుగా ఎదిగిపోతున్నాడు, పేదవాడు మాత్రం పేదవాడిగా ఉండిపోతున్నాడు. అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నాణ్యమైన విద్య అందరికీ అందుతుందా లేదా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. శివారు గ్రామాల్లో ఉన్నవారికి కూడా మెరుగైన వైద్యం అందుతుందా లేదా మనం చూడాలి.